బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా చేశారు ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే చాలా రోజుల నుంచి కొద్ది రోజులు అనడానికి కూడా లేదు కొన్ని నెలల నుంచి గంటా రాజీనామా చేస్తారు రాజీనామా చేస్తారు అనే ప్రచారం జరుగుతూనే ఉంది కానీ అది వైసీపీలో చేరతారు బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు వాటన్నిటికీ భిన్నంగా రాజీనామా అయితే జరిగింది కానీ కారణం అయితే అది కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయబోతుంది ఒక రకంగా చెప్పాలంటే స్టీల్ ప్లాంట్ను అమ్మేయబోతుంది అనే ప్రకటన ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అనేది అయితే ఇక్కడ రెండు అంశాలు చర్చకు వస్తున్నాయి ప్రధానంగా ఒకటి బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామా చేస్తున్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉండదు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది స్పష్టత వచ్చేసింది అని చెప్తున్నారు అయితే ఇక్కడ ఆయన రాజీనామా చేస్తూ రాజీనామా లేక నేరుగా స్పీకర్కి పంపించారు అయితే ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కేంద్ర నిర్ణయం అమల్లోకి రాగానే తన రాజీనామా ఆమోదించాలి అనేది అంట ఒకవేళ ఆగితే ఆయన ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతారు ఆయన రాజీనామా చేయలేనట్టే లెక్క ఒకవేళ ప్రైవేటైజేషన్ అయిపోతే ఆ నిర్ణయం అమల్లోకి వచ్చేస్తే అప్పుడు ఈయన రాజీనామా యాక్సెప్ట్ చేయాలి అనేది ఎందుకంటే విశాఖ జిల్లాలో చాలా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ హామీలో మంత్రిగా కూడా పనిచేశారు సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ విషయం మీద మా స్టీల్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చాలామంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు రాజకీయ నాయకులు కానీ ఇతరేతర ప్రజా సంఘాలు కానీ చాలా వరకు అయితే ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేదా అనేది కూడా క్లారిటీ రావాల్సిన అంశం ఒకవేళ వైసీపీ ఎంపీ కూడా ప్రకటన చేశారు విషయానికి సంబంధించి ఎంవి సత్యనారాయణ ఆయన కూడా రాజీనామా చేస్తాను అవసరమైతే ఈ విషయం నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఇదే నేపథ్యంలో మరొక అడుగు ముందుకు వేశారు కంటా శ్రీనివాసరావు గారు రాజీనామా లేఖని స్పీకర్కే పంపించేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది మరి ఏం జరుగుతుందో ఆయన తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఒకవేళ బీజేపీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈయన ఈ రాజీనామా ప్రకటన చేశారు కాబట్టి ఆయన రాజకీయంగా కంటిన్యూ అవుతారా కంటిన్యూ అయితే ఏ పార్టీలో కంటిన్యూ అవుతారు లేదంటే టీడీపీలోనే కంటిన్యూ అవుతారా ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశారా ఏంటి ఇదంతా కూడా భవిష్యత్తులో నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి